హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభం కానుంది. సుమారు 6000 మందికి పైగా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరు కానున్నారు. పార్టీ 27 ప్రస్థానంతో పాటు 7 ప్రభుత్వ పాలనలో టిఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టేలా సభ నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక 7 అంశాలపై తీర్మానాలే అజెండాగా ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధుల నమోదు, పార్కింగ్, భోజనం, సభావేదిక, ప్రాంగణంతో పాటు నగర అలంకరణ వంటి అంశాలకు ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీ కోట ద్వారాన్ని తలపించేలా ప్లీనరీ జరిగే హెచ్ఐసిసి ప్రవేశ ద్వారాన్ని 150 మీటర్ల వెడల్పు, 40 ఫీట్ల ఎత్తులో నిర్మించారు. సభా వేదికపై కాకతీయ కళాతోరణం, కాళేశ్వరం ప్రాజెక్టు, దుర్గం చెరువు థీమ్తో భారీ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి స్టార్ట్ అయింది అక్కడ, అప్డేట్ ఏంటి? టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సిద్ధమైపోయింది. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ ఇక్కడ రాబోతున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం స్టేజ్ మీద చూడొచ్చు మంత్రులు ఎర్రబెల్లి దయాకరావు, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. ప్రధానంగా పైన ప్రత్యేక ఆకర్షణగా మాత్రం సభా వేదికనే నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాకతీయ కళాతోరణం, అదేవిధంగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు కింద కాళేశ్వరం జలాలు పారుతున్నట్టుగా ఒక థీమును కూడా ఏర్పాటు చేశారు. అది మనం చూడొచ్చు, అది చాలా ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలిచిందని చెప్పవచ్చు. మరోవైపు ఆ స్టేజ్ మీద అమరవీరుల స్తూపము, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అవి అయితే ప్రధానంగా కేసీఆర్ 10:45కి ఇక్కడ చేరుకున్న తర్వాత ఏదైతే అమరవీర స్తూపం ఉందో స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ధన్యవాదాలు అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత కేసీఆర్ తన అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతారు. ఆ తర్వాత కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత లంచ్ సెషన్ ఉంటుంది. రెండవ సెషన్లో మొత్తం తీర్మానాలపైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే 7 తీర్మానాలను ఈ యొక్క ప్లీనరీలో ప్రవేశపెట్టుకున్నారో అందులో ముఖ్యంగా సాగునీరు, అదేవిధంగా దళిత బంధు, విద్యుత్తు, సంక్షేమం, తర్వాత రాజకీయ తీర్మానం అయినటువంటి ఏదైతే కేంద్రం మీద అవలంబించాల్సిన వైఖరి తదితర అంశాలపై కూడా ఇక్కడ చర్చలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. చాలామంది వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా గ్యాలరీలలో కూడా అంతా మహిళలు, అదేవిధంగా పురుషులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చాలామంది చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చాలామంది ఉన్నారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయంగా మారిపోతుంది. అందరూ కూడా గులాబీ రంగు దుస్తులు ధరించి వాళ్ళంతా కూడా వేదికకు చేరుకున్నారు. ఇప్పటికే 6500 మంది ప్రజాప్రతినిధులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కడైతే ముందుగా లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పడా, రిజిస్ట్రేషన్ కౌంటర్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్లు ప్రత్యేక గ్యాలరీలో కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ కూర్చోవాలనేది ముందుగానే నిర్దేశించారు కాబట్టి అక్కడ ఆ గ్యాలరీలో వాళ్ళకి
అనుమతిచ్చారు। ఇక్కడ ఇదైతే ప్లీనరీకి పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో హైటెక్ సిటీ ప్రాంగణం మొత్తం అంతా కూడా పోలీస్ బందోబస్తు నిండిపోయింది। పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు। ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో పోలీసులు కూడా దగ్గర నుండి మరి పర్యవేక్షిస్తున్నారు। ఇక ప్రధానంగా చూసినట్లయితే 6500 మంది ప్రజా ప్రతినిధుల కోసం వంటలు కూడా సిద్ధం చేశారు। మధ్యాహ్నం తర్వాత మంచి పసందైన భోజనం అందించేందుకు కూడా వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది। ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ప్లీనరీలో ప్రధానమైన తీర్మానం అయితే రాజకీయ తీర్మానంగానే చెప్పవచ్చు। ఎందుకంటే కేంద్రం ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు అనేటువంటి ఇది ప్రతిసారి కూడా టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఖచ్చితంగా కొన్ని డిమాండ్లు అయితే కేంద్రం ముందు ఉంచబోతున్నారు। అదే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా మరికొంత మరికొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి। అవన్నీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారు। ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడికి వచ్చారు। వాళ్ళు తుమ్మలనేశ్వరరావుతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది। ప్రధానంగా ఇక టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించి అడుగడుగున కూడా హైదరాబాద్లో ప్రతి జంక్షన్లో కొత్త పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు। ముఖ్యంగా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గత 7.5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు। అదేవిధంగా కేసీఆర్ను పొగుడుతూ కూడా పెద్ద ఎత్తున కటౌట్లు, అదేవిధంగా కేటీఆర్ కటౌట్లు కూడా సభా ప్రాంగణంతో పాటు వివిధ కూడళ్ళలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది। ఇక చూసినట్టయితే అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు। మరికాసు 10:45 ప్రాంతంలో సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకుంటారు। చేరుకున్న తర్వాత ఆయన అధ్యక్ష ఎన్నిక తర్వాత సాయంత్రం 3-4 ప్రాంతంలో కేసీఆర్ స్పీచ్ ఉండబోతుంది। అది కేసీఆర్ స్పీచ్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది। ముఖ్యంగా ఏదో కీలక ప్రసంగం చేస్తారనేటువంటి వాదన అయితే తెస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా। ప్రస్తుతం ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, చెప్పండి ఏర్పాట్లు ఎందుకు పూర్తయ్యా? ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఇప్పుడు కొద్దిసేపట్లో ఒక గంట ప్రాంతాన సీఎం గారు ఇక్కడ వచ్చేస్తారు. కేటీఆర్ గారు మిగతా మంత్రులంతరూ స్టేజ్ పైన ఉండి ఈ గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 8 సంవత్సరాల ప్రభుత్వం అభివృద్ధి పనులు, అంతకుముందు 20 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంచెలి ప్రజలకు ఇచ్చిన హామీలు అవన్నీ ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏం చేస్తారు? ప్రజలకు ఎవరికి ఇబ్బందులు లేకుండా అంటే ఇక్కడ వచ్చే వాలంటీర్స్ అంతా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వచ్చిన కార్యకర్తలు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ లీడర్లందరికీ పాస్లు రన్ చేయబడ్డాయి. వాళ్ళందరూ ఎవరికి ఇస్తే కేటాయించిన స్థలంలో వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ అలాంటి మధ్యాహ్న భోజనం కానీ అన్నింటికి ఏర్పాటు చేయడం జరిగింది. చూసినట్టయితే ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ప్రస్తుతం ఉన్నారు. ఇరవై సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఏమేమి సాధించారు, తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు, ప్రాణాలు తెగించి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు, తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన విజయాలు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చర్చించుకున్నందుకు కార్యకర్తలను ప్రధానంగా ఇందులో ఒక రాజకీయ తీర్మానం అయితే పెట్టారు. కేంద్రం మీద ఎలాంటి విధానాన్ని అవలంబించాలనేది ముఖ్యంగా కేంద్రం ఒక్క రూపాయి సాయం చేస్తలేదు. సాయం చేయకుండా పర్వాలేదు, కానీ ఎంతెంత అడ్డుపుల్లలు ఇస్తున్నది కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కూడా సభల మెసేజ్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఆ కేంద్రం చాలా ఇస్తుంది, అది టీఆర్ఎస్ చెప్పడం లేదు అనేది కేంద్ర మంత్రులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ప్రజలకు అర్థమైంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. మొత్తం మీద చూసినట్టయితే కేంద్రం ఏమి ఇవ్వడం లేదు, అందుకే దాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం ఈరోజు తీర్మానం పెట్టామని చెప్తున్నాం. మనం ఇక చూడొచ్చు ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి అంతా కూడా తరలి వస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తోంది. మరోవైపు ఇటు మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక చూసినట్టయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మనకు ప్రస్తుతం చూడొచ్చు మనకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు కూడా ఉన్నారు. సరే చెప్పండి, ఈరోజు ప్లీనరీ ఎలా జరుగుతుంది? అలా మరి మీరు మంగుడుకుంటే నేను నిల్చుంటాను. ప్లీనరీ బ్రహ్మాండంగా జరుగుతుంది. 7.5 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మరొకసారి
ప్రజల దృష్టిలో పడేటట్టు వారు ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. మా కార్యకర్తలను కూడా చైతన్యవంతులు చేసి కార్యకర్తలందరూ కూడా చైతన్యవంతులై మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఏ సంవత్సరం చేసిన అభివృద్ధి అంతా ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్లీనరీ సమావేశం. పోయిన సంవత్సరం కూడా కరోనా చేయబట్టి ప్లీనరీ చేసుకోలేకపోయినాం కనుక ఈసారి కొద్దిగా కరోనా ప్రాబ్లం తక్కువని చెప్పే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేశారు. నవంబర్ 15 కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏదైతే విజయోత్సవ సభ ఏదైతే ఉందో వరంగల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల కోసం ప్రజలకు ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయనన్ని కార్యక్రమాలు 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ రాష్ట్రం కూడా 29 రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడ జరిగిన కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి ఆలోచనతో వారి దూరదృష్టితో ప్రజలకు ఏదో చేయాలి, ఇంకా పేద ప్రజలకు ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇప్పటికీ అభివృద్ధి అనేది ఆగలేదు. రాబో 5-10 సంవత్సరాల లోపల తెలంగాణ రూపురేఖలు మారిపోయి బంగారు తెలంగాణ అనేది ఏర్పడుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ మేము అందరం కూడా ఉన్నాం. హుజూరాబాద్ ఎన్నిక ముందు జరుగుతున్న ప్లీనరీ అయితే ఈ ప్లీనరీలో హుజూరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ఏమన్నా సందేశం ఇచ్చే అవకాశం ఉందా? హుజూరాబాద్ ప్రజలకు ఇక్కడికి ఇవ్వాల్సిన అవసరం. హుజూరాబాద్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది. ఇలా ఈటల రాజేందర్ గారిని కోటేస్తే ఆయన అభివృద్ధి దిశలో ఇన్ని రోజులు కూడా తను మంత్రిగా ఉండి తను 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమి అభివృద్ధి జరగలేదని ప్రజలే విస్మరిస్తున్నారు కనుక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడో ఇస్తే ఇదివరకు మొదలు కూడా పెట్టలేదు. అక్కడ ఆ పరిస్థితి ఉన్నది కనుక ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అక్కడ తప్పక అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరూ విశ్వాసంతో ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కనుక టీఆర్ఎస్ ఇక్కడ నుంచి మేము వాళ్ళకు విప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ తెలుసు 7 సంవత్సరాల నుంచి చూస్తున్నారు అభివృద్ధి అనేది ఉందో దానికి ప్రజలందరూ కూడా హుజూరాబాద్ ప్రజలు కూడా మా వైపే ఉన్నారు. దానికోసం ముఖ్యమంత్రి ఇక్కడ సందేశం ఇచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ తెలిసిపోయారు. గత ప్లీనరీలో దళిత బంధు లాంటి పథకాలని అనౌన్స్ చేశారు సీఎం గారు. ఈసారి ఈ యొక్క ప్లీనరీలో ఏదైనా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన, మేము చెప్పలేము. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ విధంగా ఉంటే ఏ పథకాలైనా చేయాలని ఆయన ఆలోచన ఉంటాడు. తప్పక నచ్చిన ఏదైనా ఉంటే ఆలోచన ప్రకారం తను చేస్తాడని పూర్తి విశ్వాసం. మొత్తం మీద చూసినట్టయితే హుజూరాబాద్ ఎన్నికకు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఓటు వేస్తారని చెప్తున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే ప్లీనరీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇక ఒకసారి మనం స్టేజీ వైపు పరిశీలించినట్టయితే ఆ స్టేజీ మీద మాత్రం ఆల్మోస్ట్ అంతా సిద్ధమైపోయింది. మంత్రులంతా కూడా చేరుకున్నారు. ఇక ఎక్కడైతే మీ బయట ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తున్నారు. అయితే గత 3 పర్యాలు ఏదైతే ప్లీనరీ నిర్వహించలేకపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంటు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కరోనా కారణాల వల్ల కూడా ప్లీనరీ నిర్వహించలేకపోవడం వల్ల ఈసారి ప్లీనరీని మొత్తం కూడా హైటెక్స్లో హైటెక్ హంగులతో ఈరోజు ప్లీనరీని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఏర్పాటు చేయరా, ఈసారి మాత్రం చాలా హైటెక్ హంగులతోనే మొత్తం ప్లీనరీ జరగబోతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈసారి కేసీఆర్ 10వ సారి పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక కాబోతున్నారు. దాంతో కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రజలను చూడవచ్చు సీఎం కేసీఆర్ ఇంకొక 1/2 గంటలో ఇక్కడికి సభాస్థలికి చేరుకోబోతున్నారు. అందుకే నేతలంతా కూడా మంత్రులంతా కూడా ఇప్పుడే ఇక్కడికి సభాస్థలికి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు, మనం ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అక్కడ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్లీనరీ ఎలా జరగబోతుంది? మీరు చూస్తున్నారు ఒక ప్రాంతీయ పార్టీ చిన్న రాష్ట్రం 30 మందితో స్థాపించి అనుకున్న అంశాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలతో కూడినటువంటి ప్రభుత్వాన్ని పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు 20 సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవటం, అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల మీద కేంద్రాన్ని ఎన్నిసార్లు అభ్యర్థించినా కూడా పట్టించుకోనటువంటి తీరును కూడా ఈ యొక్క ప్లీనరీలో ఎండగట్టాలని డిమాండ్ చేయాలని, తద్వారా భవిష్యత్తులో ఈ పార్టీ పటిష్టత కోసం మళ్ళీ 3వ సారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో పార్టీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ ప్లీనరీలో ప్రస్తావనకు వస్తాయి. ఆ తీర్మానాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టడం, వాటిని చర్చించటం, వాటిని సమర్థించటం ఈ ప్లీనరీలో జరుగుతుంది. ఇది ఒక మహాపండగ తెలంగాణ ప్రజలకి. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అనేది ఒక పండగ వాతావరణం కనపడుతుంది. మీరేమో కేంద్రం ఇవ్వలేదు అంటున్నారు, సెంట్రల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి మేము అన్ని ఇచ్చాము కానీ వాళ్ళు మీ పేర్లు పెట్టుకొని చేస్తున్నారని వాళ్ళు విమర్శలు చేస్తారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో
ఒకటి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పాడుగాము. అది కాళేశ్వరం అన్న ఇవ్వమని చెప్పాము, పాలమూరు అన్న ఇవ్వమని చెప్పాము, ఇవ్వలేదు. విభజన చట్టంలో అయినటువంటి ఏ అంశం కూడా ఈ రోజుకు పూర్తి కాలేదు. మీరు జల వివాదాలు చూస్తున్నారు, విద్యుత్ శక్తి వ్యవహారాలు చూస్తున్నారు, ఇవన్నీ కేంద్రం పరిష్కరించాల్సినటువంటి అంశం. ఇటువంటి అంటే కూడా గెజిట్ ప్రకటించి మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఎక్కడా కూడా ఫెడరల్ సిస్టంలో ఈ అంశాలని కేంద్రం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధానం లేదు. పక్కోళ్ళు ఎవరో చెప్పారని చెప్పి వాస్తవాలు చెప్పకుండా జల వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారు, విద్యుత్ శక్తి మీద ఏదో బిల్లులు తయారు చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఆటంకం కలిగేటటువంటి అనేక అంశాలు కేంద్రం తీసుకుంటుంది కాబట్టి వాటిని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కేసీఆర్ సెంట్రల్కి వెళ్ళి వాళ్ళతో మందాలు చేస్తున్నాడు, వాళ్ళకు ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఎక్కడా గట్టిగా పోరాడడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. దీని ఎలా చూస్తారు? మీరు చూశారు కదా మొన్న నాగార్జునసాగర్ ఎన్నిక చూశారు, అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లో చూశారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి హుజూరాబాద్లో కూడా చూశారు. ఎవరెవరు మిలాఖత్ అయ్యారు, ఎవరెవరు సైలెంట్ అయ్యారు, ఎవరెవరితోటి పోటీ టీఆర్ఎస్కి ఇక్కడ ఎవళ్ళతోటి రాజీ పడాల్సినటువంటి ఆలోచన పడాల్సినటువంటి అవసరం ఈ పార్టీకి లేదు. స్వతంత్రంగా వచ్చాం, స్వతంత్రంగా నిలబడ్డాం, స్వతంత్రంగా గెలిచాం, భవిష్యత్తులో కూడా స్వతంత్రంగానే ఉంటాం. హుజూరాబాద్ ఎన్నికల గట్టి చూస్తుంటే అటు మీకు కావచ్చు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది, మీరు ఎలా ఏమంటారు? మీరు లాలూచీ అని ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విధానం ఆ ఎన్నికల్లో ప్రవర్తించే తీరు ఏ రకంగా కనపడుతుంది? నాగార్జునసాగర్లో బీజేపీ విధానం ఎట్లా కనపడుతుంది? జాతీయ పార్టీలు ఏకమై చెప్పి ప్రాంతీయ పార్టీని దూషించడం కానీ బురద జల్లాలనుకోవటం అవివేకం. జాతీయ పార్టీలు ఒకటై ప్రాంతీయ పార్టీని తొక్కేసినట్టు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి హుజూరాబాద్ ఎన్నికల్లో అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. మరోవైపు ప్లీనరీ సమయం దగ్గర పడింది, మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన అనంతరం పార్టీ ప్లీనరీ ప్రారంభమవుతుంది. స్వర్ణ, ఎస్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.